हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मन इंटे आड़पड़ फ्रेंड्स योजु ने मंची ड्राइंग वैसा कोई डिफरेंट उ अम्मा बोम वैसा एला बहुत फ्रेंड्स नेने ड्राइंग मत्तों कंप्लीट मंची विषय चेप्पाल मन चैनल्स की संबंधी फ्रेंड्स यूट्यूब सेट चेसुकुने वाल्लकी फर्स्ट एंटंटे మీరు జస్ట్ టైం పాస్కి చేస్తానంటేనే ఛానల్ అనేది సెట్ చేయండి చక్కగా అది ముందుకు వెళ్ళేలా చూడండి ఎక్కువగా ఛానల్ త్వరగా మనం సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు డిస్టర్బ్ అవ్వద్దు అస్సలు ఎందుకంటే ఛానల్ అనేది ఒక్కటి మనం పెట్టి నెక్స్ట్ టాలెంట్ ఉంటేనే సరిపోదండి దేనికైనా లక్ కూడా కలిసి రావాలి మన 100 ఇయర్స్ లోని లాస్ట్ 99th ఇయర్ అయినా సరే లక్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి కష్టం కూడా భగవంతుడు రాసి పెడతాడు అలానే అంత సుఖం కూడా రాసి ఉంటుందంట అందుకని చెప్పి మీరు ఛానల్ కోసం డిస్టర్బ్ అవ్వద్దు ఒక ఫ్రెండ్ ఒక సిస్టర్ చక్కగా తన ఛానల్ ని చూసి తనకు మంచి కామెంట్ పెట్టాను విత్ ఇన్ 5 మినిట్స్ లో తన నుంచి రిప్లై వచ్చింది తను ఏమందో తెలుసా అక్క ఏంటి అసలు నాకైతే ఇంట్రెస్ట్ పోయింది నేను అసలు వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని తను ఫీల్ అవుతుందన్నమాట అయితే అలా ఏం ఫీల్ అవ్వద్దని నేను మెసేజ్ చేసి చెప్పాను బట్ కానీ నేను అందరికీ కూడాను ఇలాగా చెప్పలేక ఈ వీడియో ఇలా చేశానన్నమాట తెలుసు కదా నేను డ్రాయింగ్ వేసేటప్పుడు ఏదైనా కథ కానీ మంచి మాట కానీ చెప్పాలని చూస్తూ ఉంటాను కదా అందుకని చెప్పి అసలు మీరు ఛానల్ అనేది ఫస్ట్ టైం పాస్కి మాత్రమే చేయండి మీరు సరదాగా చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే అందులో ఏదో ఒక వీడియో అనేది మంచి బెటర్గా వస్తుంది మనకే తెలియకుండా ఆ బెటర్గా వచ్చిన వీడియో కానీ లేదా మన లక్క కలిసి రావడం కానీ జరిగిందనుకోండి అంతవరకు ఎలా ఉంది మన లైఫ్ తర్వాత ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఛానల్ సెట్ చేసుకున్నారు అందులోని మనకి పాప అప్పటికి ఒక చిన్న పాప అన్నమాట మన పాప పెరిగే కొద్దీ తను చేసే ప్రతి మెమరీ కూడాను ఇలా ఛానల్లో ఉండిపోతుంది ఎప్పుడైనా సరే మన పాప ఓపెన్ చేసి చూస్తే తన చిన్నప్పుడువన్నీ స్వీట్ మెమరీస్ అన్నీ అందులో ఉంటాయి జస్ట్ మీరు ఒక ఆల్బమ్గానే మీరు ఛానల్ తీసుకోండి ఎక్కువగా ఫాస్ట్గా మనం సక్సెస్ అయిపోవాలి అది ఇది అనుకున్నామనుకోండి అసలు అది వేరన్నమాట డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్లీజ్ మీరు అలా డిప్రెషన్లోకి వెళ్ళేలాగా అయితే మీరు యూట్యూబ్ చేయకండి అసలు లేదంటే పూర్తిగా మానేయడం బెటర్ నాకు తెలిసి ఛానల్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడాను మరి ఇది వదిలేరు ఇంకా ఆపేయలేరు కంటిన్యూ చేయాలనిపిస్తుంది కానీ డిస్టర్బ్ అయిపోయి సరైన వీడియో చేయలేకపోతున్నారు మీరు మీలో యాక్టివ్నెస్ మెయిన్ పోతుందన్నమాట మీరు యాక్టివ్గా ఉండాలి అసలు ఏమి ఆశించి అయితే మాత్రం మీరు ఛానల్ అనేది నడపొద్దు ఫస్ట్ సరదాగా టైం పాస్కి చేయండి ఎప్పుడెప్పుడు మీరు ఎక్కడ తిరిగినా సరే మంచి మంచి వ్లాగ్స్ చేసి పెట్టడం చక్కగా పూజలు చేసేటప్పుడు ఆ ఇయర్ చేసాం మన బేబీ 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఇలా ఉంది తర్వాత ఇప్పుడు 6 ఇయర్స్ అయిపోయాయి ఇలా ఉంది అనేది ఒక ఆల్బమ్ లాగా కూడా మనకి చక్కగా ఈ ఛానల్ అనేది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నేను మరీ మరీ చెప్తున్నాను మీరు జస్ట్ టైం పాస్కి మాత్రమే ఛానల్ అనేది చేయండి మనకి ఏదో ఒకరోజు లక్ అనేది వస్తుంది అసలు లక్ లేకపోతే మీరు ఛానల్ అనేది సెట్ చేసుకోవాలనే థాటే రాదు మెయిన్ ఇది అందరూ ఏం ఛానల్ సెట్ చేసుకోవచ్చు కదా అందరూ నడపచ్చు కదా బట్ కానీ మనమే ఎందుకు ఇలా ఛానల్ నడుపుతున్నాం అంటే మనకి లక్ అనేది వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు
ముందుగానే వ్యూస్ ఇచ్చి సబ్స్క్రైబర్ ఇస్తే సరైన వీడియో మనం చేయగలమా? ప్రతి ఒక్కరిది ఏంటంటే ఇంచుమించుగా ఒకేలా ఉంటున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కరు ఏదో గుత్తి వంకాయ కూర వండారు, లేదంటే ఏదైనా కేక్ చేశారు, నెక్స్ట్ ఇలాగా ఒకరు ఏదైనా పూజ చేశారు, అలానే ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు. అలా అని కాదు, మనం యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు కొత్తగా ఏదైనా మనకి కావాలి అనుకొని ఇలాంటి వీడియోస్ కూడా ఉంటాయేమో అని వాళ్ళు టైప్ చేస్తే మన వీడియో కనిపించేలాగా ఉండాలన్నమాట. డ్రాయింగ్ లోనే ఏదైనా డిఫరెంట్ కానీ లేదా ఏదో ఒకటి, ప్రతి ఒక్కరూ చేసే వీడియోసే చేయకుండా వాళ్ళలో కొత్తగా ఆలోచన అనేది రావాలని చెప్పి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన ఆలోచన విధానం మారాలనే త్వరగా అయితే మనల్ని సక్సెస్ చేయటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానలే చూడండి, నా పాత ఛానల్ చూస్తే అస్సలు అందులో ఏం పెద్దగా ఉండో. తర్వాత తర్వాత నా వీడియోస్ ఎందుకు రీచ్ అవ్వడం లేదు జనాల్లోకి అని చెప్పి నేను కొత్త కొత్తగా ఆలోచించడం మొదలు పెడుతూ ప్రతి వీడియో నా పాత వీడియోకి ఇప్పటికి చూస్తే నేను ఇంప్రూవ్ అయ్యాను ఏమో, ఇంకా ఇంప్రూవ్ అవుతానేమో, ఇంకా నేను జనాలకి నచ్చాలి, నా ఛానల్ని బెటర్ చేసుకోవాలి. ఎందుకంటే సబ్స్క్రైబర్ అనేవాళ్ళు మనల్ని పూర్తిగా నచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళు ఎప్పుడు అన్సబ్స్క్రైబ్ కూడా అవ్వరు. ముందు జనాలకి మనం నచ్చే విధంగా మంచి మంచి కాన్సెప్ట్ తీసుకొని మంచిగా కంటెంట్ రెడీ చేస్తూ వీలైనంత వరకు సక్సెస్లో వెళ్ళేలాగా మనం చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త కొత్తగా ఆలోచించి కొత్త వీడియోలు, మరిన్ని మంచి వీడియోలు, మెసేజ్ ఉండే వీడియోలు, నెక్స్ట్ చాలా ట్రై చేయండి ఫ్రెండ్స్, అస్సలు డిస్టర్బ్ అవ్వద్దు. ఓకేనా, ఇంతకన్నా ఇంకెవరు చెప్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.